మనకు ఒక్కోసారి ఆనందం, ఒక్కోసారి బాధ కలుగుతుంటుంది. అయితే ఏ బాధ కలిగినప్పుడు కూడా మనకి కళ్ళలోంచి నీరు వస్తుంది, దాన్ని ఏడుపు అంటాం. అప్పుడు కళ్ళ నుంచి వచ్చే ఆ నీరు మనం కన్నీరుగా అంటూ ఉంటాం. అయితే ఈ కన్నీరు మనకి మూడు రకాలుగా వస్తుందని మనకు తెలియదు. మొదటిది రిఫ్లెక్స్ టియర్, అంటే ఇది కంటిలో ఏదైనా పడినప్పుడు వచ్చే కన్నీరు. రెండవది కంటిన్యూస్ టియర్, అంటే కంటి నుండి ప్రతినిత్యం ఉత్పత్తి అవుతుంటుంది ఈ నీరు, అంటే మన కంటిని తడిగా ఉంచడం కోసం వస్తుంది. దీంట్లో 98% మనకి నీరు మాత్రమే ఉంటుంది. ఎమోషనల్ టీర్, అంటే సంతోషం, బాధ, ఇలాంటి భావవేశాలు లోనైనప్పుడు వచ్చే కన్నీరు. ఇందులో స్ట్రెస్, హార్మోన్స్, ఇతర విషతుల్యాలు ఉంటాయి. అయితే ఏడవడం వల్ల శరీరంలో విషతుల్యాలు బయటికి పోతాయి. ఎక్కువసేపు ఏడవడం వల్ల ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్ విడుదలయ్యి మనసు ప్రశాంతత అయ్యేలా చేస్తుంది. బాధను తగ్గించే ఒత్తిడి, స్ట్రెస్ని తగ్గించి మానసిక స్థితిని మెరుగుపరచడానికి ఈ కన్నీరు ఎంతో ఉపయోగపడుతుంది. సో ఏడవడంలో తప్పులేదు, అలాగని అదే పనిగా ఏడవకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.